ప్రతి ఆలయం ముందు ధ్వజస్తంభం కనిపిస్తుంది అల్లంత దూరం నుంచే అందరికంటా పడుతుంది ధ్వజస్తంభంలోనూ దేవశక్తి ఉంటుందని ఆగమశాస్త్రం చెబుతుంది మనం దేవాలయానికి వెళ్ళిన సమయంలో ఆలయ ద్వారాలు మూసి ఉంటే ధ్వజస్తంభాన్ని దర్శించుకొని వచ్చేస్తాం అంతటి ప్రాధాన్యం ఉన్న ధ్వజస్తంభాన్ని ఏ కలపతో తయారు చేస్తారో తెలుసుకుందాం నారప చెట్టు నారప చెట్టు కలపతో ధ్వజస్తంభంను తయారు చేస్తారు ఆధ్యాత్మిక ప్రాధాన్యం సంతరించుకున్న నారేప వృక్షాన్ని సంస్కృతంలో అంజనా అని పిలుస్తారు వాల్మీకి రామాయణంలోనూ ఈ చెట్టు ప్రస్తావన ఉంది అశోకవనంలో వివిధ వృక్షాల్లో అంజనా కూడా ఉందట నారెప వృక్షం దట్టమైన అడవుల్లో కనిపిస్తుంది గోదావరి ప్రాణహిత కావేరీ నది పర్వాహక ప్రాంతాల్లోని అడవుల్లో ఇవి ఉన్నాయి ఈ చెట్టు ఇరవై నాలుగు నుండి ముప్పై మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది చెట్టు చుట్టుకొలత మూడు మీటర్లు పైమాటే ఈ చెట్టు తక్కువ కొమ్మలతో నిటారుగా పెరుగుతుంది కాండం చాలా గట్టిగా ఉంటుంది దీనిని యంత్రాల సహాయంతో కోయడం కూడా కష్టంతో కూడుకున్న పనే ఎండకు వానకు తట్టుకుని నిలబడుతుంది నారప కలపకు చేతలు పట్టదు చాలా కాలం మనికగా ఉంటుంది ఈ ప్రత్యేకతలే నారప చెట్టును ధ్వజస్తంభంగా నిలబెట్టింది కాలక్రమంలో నారప వృక్షాలతో పాటు మద్ది టేకు కలపను కూడా ధ్వజస్తంభాలుగా వాడుతున్నారు ఫర్ ఇంట్రెస్టింగ్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్